శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్సీపీ బలపరిచిన గెలిచిన సర్పంచ్లకు స్థానిక నవోదయ స్కూల్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కళావతి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు పాలవలస విక్రాంత్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్లుగా గెలిచిన వారిని సన్మానించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదని ఆయన అన్నారు. చైర్మన్లు మరియు పెద్ద పదవులు చేసిన అవతల పార్టీ వారి గ్రామాల్లో వారి అడ్రస్లు గల్లంతయ్యాయి అంటే అతిశయోక్తి కాదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, సర్పంచ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున విజయం సాధిస్తామని అలాగే ఇంత పెద్ద స్థాయిలో చైర్మన్ అలాగే కొంతమంది ఇంకా పెద్ద స్థాయిలో పదవులు చేసిన అవతల పార్టీ నాయకులతో గ్రామాల్లో ఇవాళ వారి వారి అడ్రస్లు గల్లంతయ్యాయంటే అది అతిశయోక్తి కాదు. మరి ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే మనం సంస్థాగతంగా బలోపేతం అవడానికి పార్టీ అంతర్గతంగా బలపడటానికి ఇదొక ముఖ్యమైన ఘట్టం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక నిజమైన ప్రజాపక్ష నాయకుడు గ్రామ స్థాయిలోన నాయకత్వం వహించే అవకాశం మీ ద్వారా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లోన ఎటువంటి స్పందన ఉంది? ఆ స్పందన మేరకు మరి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయనే విషయంలో మరి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏవైనా